రావులపాలెంలో జాతీయ రహదారిపై ఇనోవా కార్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రావులపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు నుండి ఏడుగురు వ్యక్తులు ఇనోవా వాహనంలో గంజాయి తరలిస్తుండగా రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఆ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ కార్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ బస్సును తెల్లవారుజామున వెనక నుండి అతివేగంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇనోవా కారులో గంజాయి ఉన్నట్లు గుర్తించి తీవ్ర గాయాలు పాలైన వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు భానుప్రసాద్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అందు పెద్ద గాయాలంటే